అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, తెలుగు సినిమా అభిమానులకి, సినిమా అభిమానులకి, మా హనుమాన్ మీద ఇంట్రెస్ట్తో ఇక్కడి వరకు చూడడానికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న అందరికీ స్వాగతం అండ్ థ్యాంక్స్ లాట్. హనుమాన్ సినిమా గురించి డైరెక్ట్గా ఎప్పుడు నేను ఎవరితో మాట్లాడింది లేదు. సో ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారి తల్లిదండ్రులు ఇప్పుడు వేదిక పైన జాయిన్ అవుతున్నారు, వెల్కమ్. తేజ గారు ప్లీజ్ కంటిన్యూ. కూర్చుంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరో ఒకరు కూర్చోండి. సో హనుమాన్ గురించి మొదటిసారి అందరితో మాట్లాడటం కాబట్టి హనుమంతుల గారి గురించి ఒక చిన్న శ్లోకం చెప్పి ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మనోజవం మారుతి తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానర యుద్ధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. ఇంతకన్నా సూపర్ హీరో ఎవరున్నారండి? దీని అర్థం గాలి కన్నా వేగంగా ప్రయాణించగలిగినటువంటి వారు, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠులు, వానర యోధుల్లో ముఖ్యులు, ఇంద్రయాలను జయించినటువంటి వారు, వాయుదేవులు కుమారులు, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి దూత. ఇంతకన్నా సూపర్ హీరో మన దగ్గర ఎవరున్నారు? అందరూ నా జనరేషన్ కానీ, నా ముందు జనరేషన్ పిల్లలు, లేకపోతే ఇప్పుడున్న పిల్లలు అందరూ సూపర్ హీరోస్ అనగానే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అనుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ మనందరికీ తెలిసింది, మనకి సినిమాల్లో చూసింది వాళ్ళనే, కానీ వాళ్ళు ఇన్స్పైర్ అయింది మన కల్చర్ నుంచి, మన హనుమంతుల వారి నుంచి. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్ ఏమో, మన హనుమంతుల వారు ఇది హిస్టరీ, ఇది మన కల్చర్, ఇది మన సత్యం. సో హనుమంతుల వారు కంటే ఆయన ఓజీ సూపర్ హీరో అంటారు కదా, సో మనందరికీ ఓజీ సూపర్ హీరో హనుమంతుల వారు. అంత అంత గొప్ప దేవుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు అందే మా హనుమాన్. సో ఇంత గొప్ప అవకాశం నాకు, ఇంత గొప్ప సినిమాలో నేను న్యాయం చేయగలుగుతా అని భావించినందుకు ప్రశాంత్ గారికి చిన్న థ్యాంక్స్ చెప్తే చాలా చిన్న మాట అయిపోద్ది.